హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? బ్రిటిష్ వాళ్ళు చాలా ఏళ్ళు మన దేశాన్ని పరిపాలించారు. మన పూర్వీకులు చాలా కష్టపడి మనకి స్వాతంత్రం తీసుకొచ్చారు. చాలానే హింసాకాండ జరిగింది, చాలామంది ప్రాణాలు కోల్పోయారు, అమరవీరులయ్యారు. చివరికి అహింస మార్గంలో మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం. కానీ అప్పుడు చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల ఇప్పటికీ మన దేశంలో హింసాకాండ రగులుతూనే ఉంది. అసలు నెహ్రూ గారు చేసిన తప్పేంటి? ఇండియా పాకిస్తాన్ ఎందుకు విడిపోయాయి? పాక్ అక్యుపైడ్ కాశ్మీర్ ఎందుకు మన దేశంలో కలపట్లేదు? కాశ్మీర్ మనదే అయినా ఎందుకు ఇక్కడ ప్రజలు మన గవర్నమెంట్ని వ్యతిరేకిస్తున్నారు? అసలు మనకి 2 రూపాయలు బడ్జెట్ ప్రవేశపెడితే ఇక్కడ ప్రజల కోసం 8 రూపాయలు బడ్జెట్ ప్రవేశపెడుతుంది గవర్నమెంట్. కానీ దానికి ఫలితంగా ఇక్కడ ప్రజలు మన సైనికులపైన రాళ్ళు విసురుతున్నారు. దీని అంతటికీ కారణం ఏంటి? ఇలా చాలానే సందేహాలు కాశ్మీర్ పైన మనకున్నాయి. ఈ వీడియో మీ సందేహాలను తీర్చుకుందాం అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మరింకెందుకు కలిసం, లెట్స్ స్టార్ట్. కాశ్మీర్, కాశ్మీర్, కాశ్మీర్ ఎప్పుడు చూసినా ఇక్కడ గొడవలే, ఎప్పుడు చూసినా రాయల్ ఇసరడాలు, కాల్పులు, ఇలాంటివే మనం న్యూస్లో చూస్తుంటాం. అసలు మొట్టమొదట జమ్మూ కాశ్మీర్ హిందూయిజం ఉండేది, ఆ తర్వాత బుద్ధిజం వచ్చింది, ఆ తర్వాత ఇస్లామిజం వచ్చింది. ఇలా మారుతూ వచ్చింది. ఈ ఇస్లామిజం కాలంలో చాలా వరకు ముస్లింల సంఖ్య ఇక్కడ పెరిగిపోయింది. మొఘల్స్ పరిపాలన సమయంలో మొఘల్స్ ఇక్కడ పరిపాలించారు. ఆ తర్వాత మొఘల్స్ కొంచెం వీక్ అయిన తర్వాత ఆఫ్ఘన్స్ వచ్చి ఇక్కడ పరిపాలించారు. రాజా రంజిత్ సింగ్ సిక్కుల యొక్క రాజు, పంజాబ్ రాజు, ఆయన మొట్టమొదటిసారిగా ఆఫ్ఘన్స్ మీద ఆక్రమించి ఆఫ్ఘన్స్ని ఓడించి తను తన సామ్రాజ్యాన్ని విస్థాపన చేశారు. ఆ సమయంలో చాలా వరకు అభివృద్ధి కూడా చేశారు ఆయన. అయితే రాజా రంజిత్ సింగ్ చనిపోయిన తర్వాత అక్కడ సిక్కుల యొక్క సామ్రాజ్యం కొంచెం వీక్ అయింది. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందని చూస్తుందిగా బ్రిటిష్ గవర్నమెంట్ ఆక్రమించింది జమ్మూ కాశ్మీర్ని. ఇలా జమ్మూ కాశ్మీర్ని బ్రిటిష్ తన అండర్లోకి తీసుకుంది. కానీ బ్రిటిష్ ఇక్కడ పరిపాలించడం కొంచెం కష్టంగా మారినందువల్ల రాజా గులాబ్ సింగ్ ఈ యుద్ధానికి తమకు సహాయం చేసినందున ఆయనకి గిఫ్ట్గా ఇచ్చింది. గిఫ్ట్గా అంటే ఫ్రీగా ఏమి కాదు, 75 లక్షల రూపాయలు తీసుకొని మరీ ఇచ్చింది. ఇది ఇక్కడ కాశ్మీర్ యొక్క చరిత్ర. ఇదంతా మనకెందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? కొంచెం డెప్త్గా చూద్దామని చెప్తున్నా ఫ్రెండ్స్. ఓకే, అయితే రాజా గులాబ్ సింగ్ యొక్క మనవడు మహారాజా హరీష్ సింగ్, ఇక్కడ స్టార్ట్ అవుతుంది మెయిన్ స్టోరీ. మహారాజా హరీష్ సింగ్ అసలు మనకి స్వాతంత్రం వచ్చే టైంలో ఇక్కడ జమ్మూ కాశ్మీర్ని పరిపాలించేవాడు. స్వాతంత్రం ఇస్తూనే ఇస్తూనే బ్రిటిష్ వాళ్ళు ఏం ఫిట్టింగ్ పెడదామని అనుకుంటున్నారు కదా, వాళ్ళు అసలు కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్ మా అండర్లో లేదు కదా, దాన్ని మేము మీకు డివైడ్ చేయలేం. అసలు రాజు ఇష్టం, అతను ఎటు కావాలంటే అటు వెళ్ళొచ్చు అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు. బ్రిటిష్ వాళ్ళ ఇచ్చిన ఆదేశం ప్రకారం మన వాళ్ళు రాజును ఆశ్రయించారు. అంటే ఇండియాలో కలవండి, పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్లో కలవండి. ఇలా ఇండియా, పాకిస్తాన్ రెండు కూడా రాజుని రిక్వెస్ట్ చేసే కలవమని. కానీ రాజు కన్ఫ్యూజన్లో పడ్డారు. రాజు అయితే హిందుస్థాన్లో కలవాలని ఇష్టంగా ఉండేది, ఎందుకంటే తను హిందూ రాజు కాబట్టి. కానీ 77% మెజారిటీ ఆఫ్ పీపుల్ ముస్లింలు, ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల హిందువుల్లో కలుద్దామంటే తమ ప్రజలు అంగీకరించరు, తమకే అపోజ్ చేస్తారు అని రాజా హరిశ్చంద్ర ఆలోచించి, ఒకవేళ పాకిస్తాన్లో కలుద్దామంటే తనకిష్టం లేదు, మరి 20% హిందువులకి నష్టం జరుగుతుంది అని ఎటు కలవకుండా నేను న్యూట్రల్గా ఉంటాను, అటు పాకిస్తాన్లో ఇటు ఇండియాలో ఎటు కలవను అని చెప్పి ఉండిపోయారు. ఇలా కొన్నాళ్ళు సాగింది. కానీ పాకిస్తాన్కి ఇది నచ్చలేదు, ఎందుకంటే ఎక్కువ శాతం మంది ముస్లింలు ఉన్నారు కదా, ఒక హిందూ రాజు పరిపాలించడం ఏంటి అని. అందుకోసమని పాకిస్తాన్ అనుకుంది, మనం ఆక్రమించేస్తే జమ్మూ కాశ్మీర్ మనలో కలిసిపోతుంది అని పాకిస్తాన్ తమ ఆర్మీని జమ్మూ కాశ్మీర్ మీదకి పంపిస్తుంది. రాజా హరిశ్చంద్ర తమ సైన్యంతో ఆ ఆర్మీకి
యుద్ధం చేయలేకపోతాడు, తమ సైన్యం తట్టుకోలేదు ఆర్మీని. అప్పుడు తాను చేసేదేమీ లేక మన ఇండియాని ఆశ్రయిస్తాడు. అప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయిన జవహర్లాల్ నెహ్రూ గారు తమ తెలివితేటను ఉపయోగించి, మా దేశంలో కలిస్తేనే మేము మీకు సహాయం చేస్తాం, లేకపోతే మా ఆర్మీని మేము పంపించలేమని చెప్పారు. అప్పుడు రాజా హరిశ్చంద్ర ఏం చేస్తారు మరి, ఎలా అక్కడ వాళ్ళ దౌర్జన్యం కంటే ఇండియాలో ఉండడమే బెటర్ అని తను ఆలోచించి ఓకే అని సైన్ చేస్తారు, ఇండియాలో కలిసిపోదాం అంటారు. అప్పుడు మొట్టమొదటిసారిగా మన ఆర్మీ శ్రీనగర్లో ప్రవేశిస్తుంది. అప్పటికే చాలా వరకు పాకిస్తాన్ ఆర్మీ జమ్మూ కాశ్మీర్ని ఆక్రమించేసి ఉంది, రహదారులు కూడా లేవు మనం రావడానికి. కానీ మన ఆర్మీ ఫ్లైట్లో వచ్చి శ్రీనగర్లో ల్యాండ్ అవుతుంది ఫస్ట్ మొట్టమొదటిసారి. అలా మెల్లమెల్లగా పాకిస్తాన్ ఆర్మీని తరిమి కొడుతుంది. ఇలా చాలా వరకు పాకిస్తాన్ ఆక్రమించుకున్న జమ్మూ కాశ్మీర్ని మన చేతుల్లోకి తీసుకొస్తుంది మన ఆర్మీ. హ్యాట్స్ అప్ టు ఆర్మీ. అయితే ఇలా చాలా వరకు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఈ లోపల నెహ్రూ గారు చాలా తెలివితేటలు ఉపయోగించి, ఎందుకు అంత తొందరపడ్డారో తెలియదు కానీ, ఈ విషయం తీసుకొని వెళ్ళి ఐక్యరాజ్య సమితి చేతిలో పెట్టారు, యుఎన్ఓ. తెలుసు కదా వీటో పవర్స్ 5 కంట్రీస్ ఉంటాయి యుఎన్ఓ, అక్కడికి వెళ్ళి ఈ ప్రస్తావన తీసుకొస్తారు. రెండు దేశాల మధ్య ఉన్న ప్రాబ్లాన్ని తీసుకెళ్ళి ప్రపంచం మధ్యలో పెట్టారు. యుఎన్ఓ ఊరుకుంటుందా, తమ కంట్రోల్లోకి తీసుకుంది ఈ ప్రాబ్లం, మీరు అక్కడే ఆగిపోండి, ఎక్కడి వరకు అయితే మీరు ఉన్నారో అక్కడే లైన్ ఆఫ్ కంట్రోల్, యుద్ధాన్ని ఇప్పుడే ఆపేయండి, అటు మీరు ముందుకెళ్ళడం లేదు పాకిస్తాన్ ముందుకెళ్ళడం లేదు అని చెప్పి యుఎన్ఓ తీర్మానం చేసింది. ఒకవేళ నెహ్రూ గారు అక్కడికి వెళ్ళకపోయి ఉంటే ఇండియన్ ఆర్మీ ఇప్పటి వరకు చాలా వరకునే తరిమి కొట్టింది కదా, ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేసి ఉంటే మొత్తం జమ్మూ కాశ్మీర్ మనదై ఉండదు. ఈయన తొందరపడి అక్కడికి వెళ్ళి చెప్పడం వల్ల వాళ్ళు వాళ్ళ చేతిలోకి తీసుకోవడం వల్ల మన ఆర్మీ ఏమీ చేయలేక అలా ఉండిపోయింది, ఎందుకంటే ఆర్డర్ ఫాలో అవ్వాలి కదా. ఇలా జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు నెహ్రూ గారు అప్పుడు ఎందుకు అలా చేశారో మనం చెప్పలేం, ఎందుకంటే మనకంత ఇది లేదు. కానీ అయితే ఈ లోపల పాకిస్తాన్ కొంతవరకు జమ్మూ కాశ్మీర్ని ఆక్రమించుకుంది కదా, దీని పేరు పాక్ అక్యుపైడ్ కాశ్మీర్గా మిగిలిపోయింది. ఇలా జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ ప్లేస్ని ఇప్పుడు మనం ఆక్రమించుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే శరత్ అది యాక్చువల్ లైన్ ఆఫ్ కంట్రోల్గా మిగిలిపోయింది. ఇది ఇలా ఉండగా యుఎన్ఓ ఒక మీటింగ్ పెడుతుంది, పాకిస్తాన్ ఇండియా రెండింటిని పిలిచి రెండు దేశాలు కూడా వెళ్తాయి, కొన్ని షరతులు విధిస్తుంది. అసలు యాక్చువల్ దీనికి సొల్యూషన్ కోసం యుఎన్ఓ కూడా ఒప్పుకుంటుంది పాకిస్తానే జమ్మూ మీద ఆక్రమించింది అని. కానీ డైరెక్ట్గా అయితే వాళ్ళు చెప్పలేరు కదా, చెప్పరు. ఫస్ట్ కండిషన్, పాకిస్తాన్ అక్కడి నుంచి ఆర్మీని తీసేయాలి అని. సెకండ్ కండిషన్, ఇండియా కూడా అక్కడి నుంచి ఆర్మీని తీసేయాలి, ఎంత అయితే లా ఆఫ్ కంట్రోల్ అవసరమో అంతే ఉంచాలి అని. థర్డ్ కండిషన్, ఈ రెండు అయిన తర్వాత అక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ఎటు కలవాలని కోరుకుంటున్నారో అటు కలవచ్చు అని. ఇలా తీర్మానం చెప్పింది ఫ్రెండ్స్. కానీ మొట్టమొదటి కండిషన్ అయితేనే సెకండ్ రెండు అవ్వాలి. ఇది మీ రెండు దేశాలు ఒప్పుకుంటేనే చేయండి అని చెప్పింది యుఎన్ఓ. కానీ పాకిస్తాన్ ఒప్పుకోలేదు, ఇప్పటి వరకు అది అలా పెండింగ్ ఉండిపోయింది, ఎందుకంటే పాకిస్తాన్ అక్కడ నుంచి ఆర్మీ తీదు. ఒక అది ఫస్ట్ కండిషన్ కంప్లీట్ చేస్తేనే మనం సెకండ్ థర్డ్ చేయగలం కదా, ఇది అలానే పెండింగ్ అయిపోయింది. ఇదిలా ఉంది ఫ్రెండ్స్. కానీ పాకిస్తాన్ ఏమంటుందంటే, రాజా హరిశ్చంద్ర చేత బలవంతంగా మీరు సైన్ చేపించారు, అసలు ప్రజలు ఒపీనియన్ తెలుసుకోకుండా రాజు ఎవరు అతను అలా ఇవ్వడానికి, అది మేము ఒప్పుకోం, ఇండియానే జబర్దస్త్గా జమ్మూని ఆక్రమించింది అని పాకిస్తాన్ అంటుంది. కానీ మనం చేసింది లీగలే, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు చెప్పారు కదా, బ్రిటిష్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం రాజు ఎటు కలవాలంటే అటు కలవచ్చు, కాబట్టి ఇది పక్కా లీగల్, దీన్ని అందరూ ఒప్పుకుంటున్నారు ఒక పాకిస్తాన్ తప్ప. అయితే తర్వాత చైనాతో యుద్ధం అవుతుంది 1963లో, ఇండియా చైనాకి. అక్కడ కొంత చైనా ఆక్రమించుకుంటుంది జమ్మూ కాశ్మీర్ని.
ఇండియాకి శత్రువుగా చైనా ఉండడం వల్ల పాకిస్తాన్ చైనాతో స్నేహ సంబంధాలను పెంచుకోవాలనుకుంటుంది. అందువల్ల పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో అది కొంత భాగం చైనాకి గిఫ్ట్గా ఇస్తుంది. చూసారా పరిస్థితి ఎంత క్రిటికల్గా మారిందో. ఇప్పటి వరకు ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ప్రాబ్లం ఉండేది, కానీ ఇది తీసుకెళ్ళి చైనా చేతిలో పెట్టింది. మళ్ళీ ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ కావాలంటే మూడు దేశాలు కావాలి, కలిసి చేయాలి. అలా క్రిటికల్ చేస్తారు దీన్ని. 1948లో సచిన్ గ్లేసియర్, అన్నిటికంటే ఎత్తైన గ్లేసియర్, అన్నిటికంటే పెద్ద గ్లేసియర్, అది ఇండిపెండెంట్గా ఉండేది. మొట్టమొదటిసారిగా మన ఇండియన్ ఆర్మీ అక్కడికి వెళ్ళి మన జెండాని పాతింది. ఒకసారి ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేయండి ఫ్రెండ్స్, ఐ సెల్యూట్ మ్యాన్. ఓకే, అయితే సచిన్ గ్లేసియర్ అప్పటి వరకు ఇండిపెండెంట్గా ఉండేది, అక్కడికి వెళ్ళడం చాలా కష్టం అనమాట, క్రిటికల్, అందుకోసమనే ఏవి వెళ్ళేవి కాదు. కానీ పాకిస్తాన్ ఆర్మీ అక్కడికి వెళ్ళాలనుకుంటుంది, కబ్జా చేయాలనుకుంటుంది అని తెలిసి అంతకంటే ముందుగా మన ఇండియన్ ఆర్మీ వెళ్ళి ఆక్రమించుకుంది, అది మన ప్లేస్లో కలిపేసింది. ఎందుకంటే పాకిస్తాన్ ఒకవేళ అది ఆక్రమించుకుంటే పాకిస్తాన్ నుంచి చైనాకి కమ్యూనికేషన్ డైరెక్ట్ అయిపోతుంది అనమాట, అది మనకి నష్టం. అందుకోసమని మన ఆర్మీ వెళ్ళి అక్కడ ఉంది. ఇప్పుడు అది మన కంట్రోల్లో ఉండడం వల్ల ఆ ప్లేస్ డైరెక్ట్గా ఇండియాకి డైరెక్ట్గా పాకిస్తాన్కి చైనాకి కమ్యూనికేషన్ అవ్వట్లేదు, ఎందుకంటే సచిన్ గ్లేసియర్లో మనమున్నాం. మ్యాప్లో చూడండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇలా జమ్మూ కాశ్మీర్ మూడు భాగాలుగా విడిపోయింది. 43% ఇండియాలో ఉంటే 37% పాకిస్తాన్ కలిసిపోయింది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం మనం, 20% చైనా దగ్గర ఉంది. ఇలా ఉండగా 1987లో ఇక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్లో చాలా వరకు రిగ్గింగ్ జరిగిందని, ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని ఇక్కడ ప్రజల అభిప్రాయం. ఫారూక్ అబ్దుల్లా ఇక్కడ ఆ ఎలక్షన్లో చీఫ్ మినిస్టర్గా ఎన్నుకోబడతారు, కానీ ఇక్కడ ప్రజలు దాన్ని అంగీకరించరు, చాలా వరకు స్ట్రైకులు చేసి గొడవలు చేస్తారు. దీన్ని పాకిస్తాన్ తమకు అనుకూలంగా మార్చుకుంటుంది. ఇండియా గవర్నమెంట్ తమకు అన్యాయం చేస్తుందని, తమకు న్యాయం జరగల మేము చూస్తామని, అసలు మీకు స్వతంత్రం వస్తేనే మీరు ఇండియా గవర్నమెంట్ నుంచి విడిపోయి మీరు స్వతంత్రంగా ఉంటేనే మీరు అభివృద్ధి చెందుతారని వీళ్ళకి నమ్మించి ఇండియా గవర్నమెంట్కి అపోజ్ చేసేలా తయారు చేస్తున్నారు. ఇంతేకాకుండా చాలామంది టెర్రరిస్ట్ ముఠాలని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో నడిపిస్తున్నారు. ఇండియా గవర్నమెంట్ని అతల కుతలం చేసేందుకు ఆ టెర్రరిస్టులు ప్రయత్నిస్తున్నారు. ఇదే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా రెగ్యులర్గా న్యూస్లో, దీని అంతటికీ కారణం ఇవే. అయితే ఇక్కడ ప్రజలు ఎక్కువ శాతం ముస్లింలు అయి ఉండడం వల్ల వీళ్ళు పాకిస్తాన్లో కలవాలని కొంతమంది ఇష్టపడుతుంటారు, కొంతమంది తమకు యాక్చువల్లీ ఇక్కడ ప్రజలకి రియాలిటీ తెలియదు. కొంతమంది స్వార్థపరులు వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇండియా గవర్నమెంట్ తమ మోసం చేస్తుంది, ఇండియా ప్రెషర్ వీళ్ళపైన ఉంది అని చెప్పి వాళ్ళ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఇండియా పైన వ్యతిరేకత ఉండేలా చేస్తున్నారు. చదువు లేని వాళ్ళు కొంతమందిని టార్గెట్ చేసి ఈ ముఠాల్లో, టెర్రరిస్ట్ ముఠాల్లో కలిపి ఇండియా గవర్నమెంట్కి ఆపోజిట్గా ఉండేలా చేస్తున్నారు. ఇలా ఇక్కడ టెర్రరిజం పెరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువ చెప్పాలనుకుంటలేదు, వీడియో బాగా లెంత్ అవుతుంది. ఇంకా ఇక్కడ కాశ్మీర్ పండితుల్ని ఓచుకోతుకోవడం జరిగింది, వాళ్ళందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఆర్టికల్ 370 ఇక్కడ ఉంది. ఇవన్నిటి గురించి ఇంకా వేరే వీడియో కావాలనుకుంటే పార్ట్ 2 చేయాలనుకున్నా, పార్ట్ 2 అని కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చుకుంటే డిస్లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.